ఎంయూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. అమలాపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 2019 సందర్భంగా ఉదయం 6 గంటలకు అమలాపురం డిఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఆధ్వర్యంలో మినీ మారథాన్ రన్ నిర్వహించారు. అమలాపురం డిఎస్పీ ఆఫీస్ నుంచి నల్లవంతన మీదుగా మరియు ఎర్రవంతన వరకు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి నల్లవంతన వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ భాష మాట్లాడుతూ, సమాజం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ సమాజంలో పోలీసుల పాత్ర ఎప్పటికీ మరవలేనిదని అన్నారు. ఈ రన్లో అమలాపురం సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు మరియు యువత పాల్గొన్నారు. మినీ మారథాన్ అమలాపురం సబ్ డివిజన్ పోలీస్ పరిధిలో నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారి యొక్క త్యాగాలు వృధా కావు, వారు ఎప్పుడూ అమరవీరులని, సమాజం కోసం, ప్రజల కోసం, దేశం కోసం త్యాగం చేసిన వారి ఒక దీన్ని మనం కీర్తించుకుంటూ ఈ వీక్లీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. అలాగే ఎలక్యూషన్ ఎస్ఏ కాంపిటీషన్స్ స్కూల్స్లో చెప్పడము, స్కూల్ చిల్డ్రన్కి, కాలేజెస్కి, పిల్లలకి, వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, క్యాండిల్ ర్యాలీస్ కండక్ట్ చేయడము, పబ్లిక్కి అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అక్టోబర్ 21 పోలీస్ అమరవీర సంస్మరణ దినంతో ఇది ముగుస్తుంది. ఈరోజు అమలాపురం సబ్ డివిజన్ పోలీస్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఇక్కడ పట్టణ ప్రజలు, యువత, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి. వారి కుటుంబాలని, వారి ధనం, మన ప్రాణాలన్నింటినీ వాళ్ళు త్యాగం చేస్తూ సమాజం కోసం, దేశం కోసం వాళ్ళు అమరులవుతారు. వారిని మరొకసారి స్మరించుకోవడం, వారి త్యాగాలని, వారి యొక్క మెసేజ్ని మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వడము, చైతన్యపరచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.